let us know the parts of the flower, the parts of the hibiscus flower. Let us know the parts of the hibiscus flower. మనం ఈరోజు హైబిస్కస్ మందార పువ్వులో ఉండేటువంటి భాగాలు తెలుసుకుందాం, సరేనా? ఫస్ట్ మనకి మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ ఏంటిది బట్ అంటాం, బట్ బాల్ బట్ అంటాం, బట్ ఇది బట్ ఇది ప్రస్తుతం ఇటు ఫ్లవర్. ఇది అలా పెరిగి ఒక ఫ్లవర్గా విచ్చుకుంటారు, ఓకేనా? సో ఫ్లవర్, ఈ ఫ్లవర్లో ఉండేటువంటి కొన్ని భాగాలు కనిపిస్తాయి కదా మీకు, ఇందులో ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది, ఏంటో చూడండి. ఇది తెలుగులో ఏమంటాం చూడండి, కేసరం. ఇంగ్లీష్ స్టమన్, ఏం చెప్పండి? స్టమన్ ఏమంటాం, స్టమన్. స్టమన్ ఏంటిది? స్టమన్. స్టెమన్ నుంచి చూడండి, ఇక్కడ స్టెమన్ నుంచి ఇది కార్ కింద చూసారా దీన్ని, దీన్ని ఏమంటారు? అండకోశం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం సిస్టర్ అంటాం, సిస్టర్ అండకోశం దీన్ని ఏమంటామా, ఇంగ్లీష్లో సిస్టర్ ఏమంటాం, సిస్టర్ ఏమంటాం, సిస్టర్. తర్వాత పిస్టిల్ ఏమంటాం, పిస్టిల్, పిస్టిల్ అండకోశం. వీటిని ఆకర్షక పత్రాలు అంటారు, పెటల్. ఏం చెప్పండి? పెటల్. దీస్ ఆర్ పెటల్స్. వీటిని ఆకర్షక పత్రాలు, పెటల్స్ అని అంటాం. తర్వాత ఇది రక్షక పత్రాలు, ఏమంటాం వీటిని రక్షక పత్రం. ఉన్నాయి చూసారు కింద, ఇదో నిందో మీకు బాగా అనిపిస్తుంది మీకు చూడమ్మా. ఇవి ఇవి రక్షక పత్రాలు చెప్పాలి, రక్షక పత్రాలు చెప్పాలి, చెప్పాలి. ఇక్కడ వస్తే చూసారా కనిపిస్తున్నాయా, ఇవి రక్షక పత్రాలు. ఇవేంటివి లోపల ఉన్న, ఇవేంటివి పెట్టాల. ఈ లోపలికి వెళ్ళడం మనం ఇంకానే, ఇందులో కూడా మనం ఏం చూడొచ్చు, కేసరము నుంచి రావట్లేదు అంటే సెమన్, అలాగే అండకోశం, ఈ రెండు కూడా మనం చూడవచ్చు లోపల ఉంటాయి. సో ఇవి ఆకర్షక పత్రాలు, పెటల్స్. ఇవి రక్షక పత్రము, రక్షక పత్రము. ఇవి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కాడ, కాడ కింద వచ్చేసారా, కాడన వచ్చేసారా కింద, రక్షక పత్రం నుంచి కిందకు వచ్చేసారా, దీన్ని రిసెప్టికల్ కాడ అని అంటాం. సో కాడ తర్వాత ఇక్కడ ఇదేంటి, ఇది బట్ మొగ్గ చూడండి. వాట్ ఈస్ దిస్? స్టమన్. తెలుగులో కేసరము. వాట్ ఈస్ దిస్? అండకోశం. సిస్టర్, సిస్టర్. వాట్ ఈస్ దిస్? పెటల్స్, ఆకర్షక పత్రాలు. వాడి ఇవి అమ్మా రక్షక పత్రాలు. ఏం చెప్పండి? రక్షక పత్రాలు. ఇదిగోండి, ఇదిగోండి, ఇవి పువ్వు నెలా పట్టుకునిచ్చుతాయి, ఇవి రక్షక పత్రాలు. చెప్పాలి వీటిని రక్షక పత్ర, వీటిని రక్షక పత్రాలు. సెపెల్, సెపెల్, సెపెల్. దీన్ని కాడ, ఇదిగోండి ఇది ఈ రక్షక పత్రాలు దగ్గర ఏమైనా చూసారా, దీన్ని కాడ తెలుగులో, ఇంగ్లీష్లో రిసెప్టికల్, రిసెప్టికల్. ఇవి హైబిస్కస్లో ఉండే దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది హైబిస్కస్. ఇవి మందార పువ్వులో ఉండేటువంటి భాగాలు. ఎన్ని భాగాలని చెప్పుకున్నాం? మందార పువ్వుల భాగాలు ఐదు భాగాలు చెప్పుకున్నాం. ఆరు భాగాలు బడ్ మొగ్గతో కలిపి ఆరు మందార పువ్వులు ఐదు భాగాలు ఉంటాయి, ఓకేనా? మొగ్గతో కలిపి ఆరు భాగాలు, ఓకేనా?
పువ్వులు అయితే కనుక ఐదు భాగాలు. దేర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ ఇన్ ఏ హైబిస్కస్ ఫ్లవర్. దిస్ ఈజ్ సెమెన్, కేసరము. అండకోసం. దీస్ ఆర్ పెటల్స్, ఆకర్షక పత్రాలు. ఇవి రక్షక పత్రాలు. సెపెల్ రక్షక పత్రాలు. ఇది రిసెప్టికల్.